జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి లేదు రైతు లేనిది రాజ్యం లేదు రైతు లేనిది రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ రైతు ఐక్య వేదిక తరఫున మేము ఇంతకుముందు ఓకే జైచాల్ జిల్లా నుంచి ఒక 61 మంది దాకా నామినేషన్ వేసినాం. అయితే పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా దగ్గర దగ్గర ఒక 80 నామినేషన్ దాకా వేస్తే లాస్ట్కు ఒక 91 నామినేషన్ దాకా వేస్తే ఒక 61 నామినేషన్ మిగిలినాయి. ఆ 61 నామినేషన్లు కూడా ప్రతి రైతు ఏ వ్యక్తిగతంగా వేసేది కాదు, పార్టీలకు కులాలకు మతాలకు అన్నింటికి అతీతంగా ప్రతి అంటే అన్ని కుల సంఘాలు రైతు సంఘాలకు వెళ్ళి ప్రతి రైతు ఒక్కొక్క రైతు అభ్యర్థి ఒక 500 రైతులు కలిసి 500 మంది రైతులు కలిసి ఊర్లో ఒక్కొక్క రైతు నిలబెట్టారు. మా లక్ష్మీపూర్లో 5 రం ప్రతి అంటే మొత్తం మేము రైతు సంఘాల నుంచే తప్ప మేము వ్యక్తిగతంగా చేసింది కాదు. ఇది ఏదో ఇది మేము ఏ పార్టీకి ఉద్దేశించి చేసింది కాదు. అంటే మా సమస్య ఏంటంటే మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం, పసుపు మద్దతు ధర కొరకు పసుపుకు బోనస్ ప్రకటించాలని ఎన్నోసార్లు మేము రోడ్లు ఎక్కినాం. రోడ్లు ఎక్కితే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్న కనీసం బోనస్ అన్న ప్రకటించలే. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 1500 బోనస్ ఇచ్చారు, కానీ మన రాష్ట్రంలో మినిమం ఒక 500 కూడా బోనస్ ఇవ్వకపోగా మళ్ళీ మేము పోయిన 3 నెలల కిందట మేము చేసిన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని వాళ్ళు మమ్మల్ని అక్రమ అరెస్టు ఏంటంటే అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు మా మీద కనీసం 14 మంది మీద నాన్ పేరుపుల్ ఒక 3 రకాల పెట్టి మేమేదో వాళ్ళ ఉద్యమం చేసాం తప్ప శాంతియుతంగా చేసినాం తప్ప ఏ రకంగా కూడా ఎవరికి హింసాత్మకంగా చేయలే. దానికి మా మీద 14 మంది మీద కేసు పెట్టారు. ఆ కేసులు ఇప్పుడు అట్లనే ఉన్నాయి. మన ఎంపీ ఎలక్షన్ దాకా ఏమనలేదు. మేము అడిగితే ప్రతి ఇప్పుడు ఏంటంటే జిల్లాల అందరు రైతులందరం ఏకమై ఒకటే నిర్ణయం చేసుకున్నాం. లాస్ట్కి ఇప్పుడు ఈ ఎలక్షన్ సీజన్ ఈ ఎంపీ ఎలక్షన్లలో మనం పోటీ చేస్తే ఎక్కువ అత్యధిక నామినేషన్లు పడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుస్తుందని తప్ప మేమేదో పోటీ చేసి గెలుతామని అయితే వేయలేదు. అప్పుడు అయితే మేము చేసింది ఏంటంటే ఒక సర్పాన్ని ఇంత పెద్ద సర్పాన్ని అయినా చిన్న చిన్న చీమలు కలిసి చంపినట్టు ఇప్పుడు మేము చేసిన ఉద్యమం చిన్నగా స్టార్ట్ అయ్యి ఇక్కడ జైత్యాల నుంచి జైత్యాల జిల్లాల అటుపోతే నిజామాబాద్ జిల్లాల అందరం కలిసి అనుకొని దగ్గర 250 దాకా నామినేషన్ వేసినాం. లాస్ట్కు 178 మంది మిగిలినారు. కొన్ని స్కూటీలు పోయినాయి, కొంతమంది బెదిరింపులలో పోయినాయి. ఈ 178 మంది రైతులంతా కూడా ఏ పార్టీ చెందిన వాళ్ళు కాదు, పార్టీలకు కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఏంటంటే ఒక్కొక్క నామినేషన్ కూడా ఏ వ్యక్తిగతంగా వేసేది కాదు. అన్నీ మన ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీల నుంచి మళ్ళీ అక్కడ సంఘాల నుంచి వేసేది తప్ప ఏ ఒక్కటి వ్యక్తిగతంగా వేసినాయి కాదు. ఇవన్నీ 178 మంది కూడా వ్యక్తిగతంగా వేయలే. దీన్ని మరి ఇప్పుడు ఓడిపోయిన ఎంపీ మేనం గారైనా అధికార పార్టీ వాళ్ళైనా ఇప్పుడు మేమేదో ఇప్పుడు ఉన్న పార్టీని మేము గెలిపించలేదు. మేము మా రైతులకే ఇవ్వమన్న ఓట్లు, ఆ రైతులకే ఓట్లు వేస్తే ఇప్పుడు వాళ్ళకు వీళ్ళు గెలిచారు. గెలిచిన అభ్యర్థి ఆయనకు సానుభూతి ఏ రకంగా అయినా ఆయన పసుపుకు మద్దతు ధర ఇస్తామని అన్నారు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకు ఎక్కువ అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించారు. మేము కూడా కోరేది ఒకటే, ఇప్పుడు అందుకే ఇప్పుడున్న గెలిచిన అభ్యర్థిని కూడా మేము అడుగుతున్నాం కదా, రేపు ప్రశ్నిస్తాం. రేపు ఇతను కూడా అట్లనే చేస్తే రేపు ఈ ఉన్న ఎంపీ అభ్యర్థి కూడా రేపు ఇదే మళ్ళీ ఇట్లనే సాగనంపితే ఇంతకుముందు కూడా కవితకు పట్టిన గతిగా పడుతుందని మేము కోరుతున్నాం. తప్ప మేమేం ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మేము రైతులమంతా ఏకమై రైతులమంతా కలిసి నామినేషన్ చేసినాం తప్ప పార్టీలకు అతీతంగా తప్ప మేము ఏ పార్టీకి సంబంధించిన కాదు. కేటీఆర్ గారు నిన్న ఇక్కడ 91 మంది ఒక ఇంట్లో కూర్చొని వేసేదానంటే వాస్తవమే మేము అందరం కలిసి మేమంతా రైతులందరం జిల్లాలంతా జిల్లా కేంద్రం కాబట్టి ప్రతి రైతుకు తెలియదు కాదు ఎట్లా చేయాలి ఎట్లా నామినేషన్ నింపాలని ఒక దగ్గర కూర్చొని మేమంతా అందరం కలిసి నిర్ణయం చేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఊర్లో పోయి ప్రతి ఊర్లో రైతు సంఘాలందరినీ ఏకం చేసి ప్రతి ఊర్లోకి వెళ్ళి రైతు మనిషికి 50 100 చందాలు వేసుకుంటా
చెందాలు తీసుకున్న సొమ్ముతో పోగు చేసే తప్ప ఇది ఏదో కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను చేపించింది అయితే కాదు. ఇది ఇది పార్టీలకు అతీతంగా చేసింది. ఎమ్మెల్యే గారు కానీ మా గౌరవనీయులు కేటీఆర్ గారు కానీ రైతులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు అసలు రైతులే కాదు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేసారు. ఈరోజు బీజేపీ వాళ్ళు గెలిస్తే పైశాచిక ఆనందం పొందుతారని మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా కవితక్క కోసం నేను రాజీనామా చేసైనా తిరిగి ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. మేము కూడా చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, సార్ మీరు రాజీనామా చేసి కవితక్క గారిని నిలబెట్టండి, మేము కూడా మా రైతుల పక్షాన ఒకరిని నిలబెట్టి ఖచ్చితంగా ఈసారి మేము గెలిపిస్తాం. జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర ప్రభుత్వంలో ప్లస్ కేంద్ర ప్రభుత్వంలో పోరాటం చేస్తాం. జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్ళి నామినేషన్ వేసిన మాకు రేపు సంవత్సరంలో పసుపు బోర్డు కానీ పసుపు మద్దతు ధర కానీ సాధించలేకపోతే ఢిల్లీ వరకు పోయి కొట్లాడే అంత శక్తి మాకుంది. కేటీఆర్ గారు దయచేసి రైతుల్ని కించపరిచే విధంగా మాట్లాడకండి. మీరు మాతో పాటు రైతు బాధ తెలియాలంటే మాతో పాటు వచ్చి ఒక 3 రోజులు మాతో పాటు పనిచేయండి. ఏసీ కార్లల్లో గన్మెన్లను పెట్టుకొని తిరిగినంత మాత్రాన రైతు బాధలు మీకు తెలియదు. ఫామ్ హౌస్లకు ఒకసారి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి విజిట్ చేసే వాళ్ళే రైతులు కాదు. మాతో ఉండండి, మాలో రైతులు ఎవరు కాదో వాళ్ళని నిరూపించండి. వాళ్ళ మీద మేము కూడా యాక్షన్ తీసుకుంటాము. లేదంటే మీరు ఈ విధంగా పేర్కొన్న మాటల పైన ఖచ్చితంగా మీరు క్షమాపణ వేడుకోవాలని తెలియదు. నేను లక్ష్మీపూర్ రైతు ఐక్య సంఘం తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడడానికి చాలా బాధ అనిపిస్తుంది. రైతులను అవమానపరిచయంగా ఇంకా కూడా అలాగనే మాట్లాడుతున్నారు. ఒకసారి అవమానిస్తేనే ఏం జరిగిందో వారికి తెలుసు. రైతులను రైతులతో పెట్టుకుంటే ఏమైనా చేయగలుగుతారని నిరూపించింది ఆ గడ్డ జగిత్యాల. అలాంటి మమ్మల్ని ఇలా కించపరిస్తే మాత్రం తగిన సమయంలో మళ్ళా ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఒకవేళ ఇప్పుడు సంజయ్ కుమార్ ఎప్పుడే రాంగ టీవీలో చూడడం జరిగింది, సంజయ్ కుమార్ రాజీనామా చేసి కవిత గారికి సీటు త్యాగం చేస్తా అన్నారు. అట్లా సీటు త్యాగం చేస్తే మా రైతుల తరఫున కూడా ఒక సంఘంలో మంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని మేము రైతుల తరఫున ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళే గెలిపించే విధంగా మేము అందరం కృషి చేస్తామని మేము మీ ప్రెస్ ద్వారా. రాజ్యం లేదు, రైతు లేనిదే. రాజ్యం లేదు, రైతు లేనిదే. రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. జై కిసాన్. రైతు లేనిదే. రాజ్యం లేదు, రైతు లేనిదే. ప్రకటించాలి. వస్తుకు మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. వస్తు బోర్డు వెంటనే ప్రకటించాలి. వెంటనే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. రైతులను కించపరిచే విధంగా ఏ నేత మాట్లాడకూడదు.